अंदर की नमस्कार ना पेर डाक्टर प्रभावती गवर्नमेंट जनरल हॉस्पिटल सूपरिटेंडेंट माला मल्ल मन की कोविड केसेस नमोद सदर्भंग गवर्नमेंट तरफ नीचे यह उत्तर को मॉक ड्रिल चेयरने आदेश मेरे का मैं कलेक्टर गारी आध्वर्यन मैं मॉक ड्रिल निर्वहिता मुख्य मॉक ड्रिल फर्स्ट कोविड पेशेंट्स कावास आक्सीजन ఆక్సిజన్ సమృద్ధిగా ఉండేటట్టు ఏర్పాట్లు చేశాము మాకు జగనన్న ప్రాణవాయువు నుంచి కంటిన్యూస్గా 2 లీటర్స్ పర్ మినిట్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఇబ్బంది లేదు అదే విధంగా పిఎస్సి ప్లాంట్ నుంచి కూడా 1 కేఎల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అది కాకుండా కూడా మన లిక్విడ్ ఆక్సిజన్ కూడా 20 కేఎల్ 10 కేఎల్ నుంచి కూడా కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై అవుతుంది అక్కడి నుంచి ట్యాంక్ నుంచి కంటిన్యూస్గా సెంట్రల్ లైన్స్ చెక్ చేస్తున్నాము ఆ పైప్ లైన్ నుంచి ఆక్సిజన్ పేషెంట్ బెడ్ కి ఎంతుందా లేదా కూడా చెక్ చేశాము ఆ ఫ్లోమీటర్స్ కూడా పని చేస్తున్నాయా లేదా చెక్ చేశాము తర్వాత సమృద్ధిగా ఆక్సిజన్ మాస్క్ ని పేషెంట్ కి ఇచ్చేటట్టు పెట్టి వాటికి వారికి ఆక్సిజన్ ఇచ్చేటట్టు కూడా నేను తయారు చేశాము సో ముఖ్యంగా ఆక్సిజన్ ను ఈ విధంగా నేసల్ ఆక్సిజన్ ఇవ్వడానికి ఏర్పాట్లని సంసిద్ధం చేశాం ఒకవేళ ఎక్కువ ఆక్సిజన్ అవసరమే పేషెంట్ ఇంకా ఆయాసంతో బాధపడుతున్నప్పుడు అతను ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నప్పుడు తన సిపాప్ మాస్కుల ద్వారా కూడా మేము ఆక్సిజన్ ఇచ్చే మిషన్ ద్వారా కూడా ఆక్సిజన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాము అదే విధంగా వెంటిలేటర్స్ కూడా సమృద్ధిగా ఒక ఐసీయూను 224 ఐసీయూను ప్రస్తుతము కోవిడ్ ఐసీయూగా కూడా ఏర్పాటు చేశాము అందులో దాదాపు 50 బెడ్స్ వరకు మేము ఉంచాము అక్కడ వెంటిలేటర్ సమృద్ధిగా ఉంచి పేషెంట్స్ కి ఆక్సిజన్ వాళ్ళు తీసుకోలేని పరిస్థితులు నేసల్ ఆక్సిజన్ వాళ్ళకి సరిపడకపోయినప్పుడు సాచురేషన్ కి సరిపడాలి ఉండాలంటే సిపాప్ మాస్కుల ద్వారా వెంటిలేటర్ ద్వారా కూడా వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం అది కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మాకు ఎక్కువగా నమోదు అవుతున్నారు వాళ్ళకి సెపరేట్ గా ఒక వార్డ్ ని క్రియేట్ చేశాము 116 వార్డ్ ని వాళ్ళకి ప్రత్యేకించి క్రియేట్ చేసి అక్కడే ఆపరేషన్ కి ఈ కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి సిజేరియన్స్ గాని డెలివరీస్ గాని చేయడానికి కావాల్సిన ఒక మ్యాన్ పవర్ గాని ఫ్యాకల్టీ గాని ఆ ఎక్విప్మెంట్ తర్వాత డ్రగ్స్ అండ్ సర్జికల్ నీడ్స్ కూడా అన్ని సంసిద్ధం చేశాము ఇప్పుడు కూడా మేము అక్కడ కోవిడ్ కేసులు పాజిటివ్ అయిన కేసులకి సిజేరియన్స్ డెలివరీస్ కూడా చేస్తున్నాము ఆ విధంగా వాళ్ళకి బి క్లాస్ లో స్పెషల్ రూమ్స్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉండేటట్టు ఒక 18-20 రూమ్స్ అలాట్ చేశాము అక్కడ కోవిడ్ స్టేబుల్ గా ఉన్న పేషెంట్స్ ని అక్కడ ఉంచుతున్నాము అదే విధంగా ఇక్కడ కోవిడ్ ఐసీయూ కూడా ఇంకొకటి రైట్ నౌ కోవిడ్ పేషెంట్స్ తో బాధపడే వాళ్ళు విత్ వెంటిలేటర్ అవసరమైన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర వాళ్ళకి కూడా మేము కంటిన్యూస్ గా 24 అవర్స్ మానిటర్ చేస్తున్నాము తర్వాత మా ఫ్యాకల్టీ డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ అయితేనేమి ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి ఫిజిషియన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితేనేమి అందర్ని రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్ లో వేసేసాము వాళ్ళు వాళ్ళ పరివేక్షణలోనే పేషెంట్స్ అందర్ని రాగానే వాళ్ళని అంబులెన్స్ నుంచి వాళ్ళని వాళ్ళ దిగగానే వాళ్ళని వైటల్స్ వాళ్ళని నమోదు చేసి తర్వాత వాళ్ళకి ఏది వార్డు ట్రీట్మెంట్ ఓపీ ట్రీట్మెంట్ యూజువల్ గా ఓపీ ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు దోస్ హూ నీడ్ ఆక్సిజన్ అన్న వాళ్ళే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఫీవర్ తో గాని ఆయాసంతో గాని వీక్ నీరసంతో గాని ఇలా వస్తున్నప్పుడు వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అందించి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్స్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఐసీయూ అవసరమైన వాళ్ళని వెంటనే మేము ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాము అక్కడ కూడా వెంటిలేటర్ ద్వారా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాము ఈ విధంగా అన్ని రకాలుగా లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ ని ఎలా ఎదుర్కొన్నాము సెకండ్ వేవ్ ని సెకండ్ వేవ్ లో ఎక్కువ మేము కొంచెం ఇబ్బందులు గురి అవడం వాస్తవం ఆక్సిజన్ కూడా కొంచెం దాదాపు చాలా టెన్షన్ పడ్డాము ఆ యొక్క అనుభవాలని తీసుకొని ఈ రోజు ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది నౌ కోవిడ్ పేషెంట్స్ కి అన్ని సంసిద్ధపరిచామని మీకు తెలియజేస్తున్నాను యాజ్ ఎ సూపర్.